హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్, నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము ఇప్పటివరకు మిరప తోటకు ఎన్రోల్ అవుతూ ఉంది. సో ఇప్పటివరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాము, నెక్స్ట్ ఎలాంటి మందులు స్ప్రే చేయబోతా ఉన్నాము మిరప తోటకి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో మేజర్గా వచ్చేసి ఇప్పటికీ ఒక 40 డేస్ అవుతా ఉంది, 40 రోజులు. 40 రోజుల్లో 15 రోజులు వర్షాలు, ఒక వారం నల్లి, అంటే దాదాపు 20 రోజులు పోయినట్టే. రిమైనింగ్ 20 రోజులే మనం కరెక్ట్ సేద్యం చేసుకోగలిగినాము, కరెక్ట్ మందులు స్ప్రే చేయగలిగినాము మన ఏరియా తెలంగాణ ఏరియాకి. అయితే ఇప్పుడు మేజర్గా ఫస్ట్ మోనో ఎస్టాప్ స్ప్రే చేశాము, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము కోల్ఫాస్, దాంతోపాటు రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేసాము. అప్పుడు భారీ వర్షాలు ఉండే ఆ టైంలో. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనము స్ప్రే చేసింది ఏంటి అని అంటే మన టాజ్లాక్ అగ్రోమిన్ మ్యాక్స్, ఇది థర్డ్ డోసు. ఆ తర్వాత ఫోర్త్ డోసు స్ప్రే చేసాము బెనీవియా. బెనీవియా స్ప్రే చేసిన దానికి స్ప్రే చేసినప్పుడే నేను చెప్పాను ఆల్రెడీ నల్లి అటాక్ అవుతుందని, అంతలోనే నల్లి అటాక్. బెనీవియా స్ప్రే చేసిన 3-4 డేస్కే మనము డిసైడ్ స్ప్రే చేసుకోవడం జరిగింది. డిసైడ్ ఎటోఫెన్ఫ్రాక్స్, దాంతోపాటు మనకి డైఫెన్థురాను కాంబినేషన్ ఉంటుంది, ఎర్రనల్లికి అలాగే తెల్లదోమకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు నల్లి అటాక్ ఉన్న వాళ్ళు స్ప్రే చేసుకోండి అని చెప్పాను చాలామంది రైతులు, దాదాపు 1000 మంది రైతులు వాడుంటారు. నా లాస్ట్ వీడియోలో మీరు ఒకసారి కామెంట్స్ చూడొచ్చు, క్లియర్ కట్గా మొత్తం కామెంట్స్ అన్న డిసైడ్ సూపర్ పనిచేసింది, డిసైడ్ సూపర్ పనిచేసింది నల్లికి అని చెప్పేసి. సో ఇది పరిస్థితి. ఆ తర్వాత ఒకవేళ ముదురు పోకుంటే మీరు ఒకసారి టాజ్లాకు అలా స్ప్రే చేసుకోండి బ్రదర్, ఖచ్చితంగా ముదురు పోతుంది, మొక్క నీటికి వస్తుంది, ఏపుకి వస్తుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. దాదాపు ఎక్సలెంట్గా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మిరప తోటలు. సో ప్రజెంట్ అయితే పెద్దగా ఎఫెక్ట్ అనేది ఏం లేదు, నేను దాదాపు మొత్తం తిరిగి చూశాను, మీకు షార్ట్ వీడియో కూడా దీని పక్కన ఉంటుంది ఒకసారి మీరు గమనించవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ప్రాబ్లం లేదు, నీట్గా ఉంది మిరప తోట. దీనికి డిసైడ్ తర్వాత, యాక్చువల్గా మనము బెనీవియా స్ప్రే చేసిన తర్వాత పెగాసిస్ స్ప్రే చేసి నెక్స్ట్ మళ్ళీ బెనీవియా స్ప్రే చేయాలి డోసు. సో నేనేం మధ్యలో నల్లి రావడం వల్ల మనం డిసైడ్ స్ప్రే చేసాము, డిసైడ్ అయినా పర్లేదు చేసుకున్నాము, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము ఈ డోస్లో బెనీవియానే స్ప్రే చేయబోతా ఉన్నాము. ఒకసారి మీరు గమనించవచ్చు బెనీవియా. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకోసారి బెనీవియా ఎందుకు స్ప్రే చేయబోతా ఉన్నామంటే 15 రోజులు వర్షం వచ్చింది, అక్కడ గ్రోత్ అనేది ఆగిపోయింది. 15 రోజులు గ్రోత్ లేదు, సేద్యము లేదు, మళ్ళీ తర్వాత నల్లి ఒకటి రావడము, అంటే తోట రావాల్సిన పరిస్థితికి ఇంకా రాలా. 40 రోజులు అంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండాల్సింది. కానీ ఈ నల్లి అటాక్ అయితే ఏమవుద్ది, దాదాపు కొనలు మొత్తం మాడిపోతాయి. కొనలు మాడిపోవడం అంటే ఆల్మోస్ట్ గ్రోతింగ్ అనేది ఆగిపోయినట్టే, మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలి గ్రోతింగ్ని. సో అదొకటి. సో ఇప్పుడు నీట్గా తోట వచ్చేసింది కనుక ఈ టైంలో మనము 100కి 100% ఈ గ్రోతింగ్ అనేది రావాలి, సైడ్ బ్రాంచెస్ ఇంకా కంటిన్యూ కావాలి. ఇంకో 20 డేస్లో సాలుకి సాలుకి మధ్యన గ్యాప్ అనేది ఉండకూడదు. అలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ మిరప తోటని ఇప్పుడు బెనీవియా అనేది స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ డోసు అంటే మనం ఫస్ట్ బెనీవియా చేసాము, ఆ తర్వాత ఏంటి డిసైడ్ స్ప్రే చేసాము, మళ్ళీ ఇప్పుడు బెనీవియా అనేది డోస్ పడుతూ ఉంది. ఈ బెనీవియా సెంట్రనెలిప్రోల్, దీని గురించి దాదాపు రైతులందరికీ తెలుసు. బెనీవియాలో మనకి సెంట్రనెలిప్రోల్ 10.26 OD ఫార్మేషన్లో ఉంటుంది, ఆయిల్ డిస్పర్షన్ రూపంలో. ఇది వచ్చేసి మనకి తామర పురుగుల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, అలాగే పచ్చ పురుగు, లద్దె పురుగు, సన్న పురుగు ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది. దాంతోపాటు పై ముడత ఉన్నా కూడా పై ముడత దాదాపు క్లీన్ చేసి పడేస్తుంది. సో ఇది స్ప్రే చేయడం వల్ల మీకు పురుగులు పోతాయి, తామర పురుగులు పోతాయి, దాంతోపాటు తోట కూడా చాలా నీట్గా అయిపోతుంది. అలాగే సైడ్ బ్రాంచెస్ ఉంటే ఆ సైడ్ బ్రాంచెస్ని ఇంకా బ్రహ్మాండంగా తీసుకొస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనము ఈ డోస్లో బెనీవియా అనేది స్ప్రే చేయబోతా ఉన్నాము. ఇది వచ్చేసి మనకి 6వ డోసు, 40 రోజులకి 6వ డోస్ అనేది స్ప్రే చేయబోతా ఉన్నాము. సో ఎప్పుడైనా సరే రైతులు ఖచ్చితంగా ఏ డోస్ స్ప్రే చేసినా కూడా ఒక 6 నుంచి 8 రోజులు గ్యాప్ అనేది ఇచ్చుకోండి. ఎందుకు అనంటే ఒక మందు సమర్థవంతంగా 100% పనిచేయాలి అని అంటే గ్యారంటీగా ఒక వారం టైం ఇవ్వాలి దానికి. అలా కనుక మనం ఇస్తేనే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. 3 రోజులకు 4 రోజులకు స్ప్రే చేసినాం అనుకోండి, ముందు స్ప్రే చేసిన మందు అది ఎంతలా పనిచేసిందో మనకు అంత క్లారిటీ అనేది రాదు. ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తాను, రండి ఒకసారి. మనము డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత మొక్కను గమనించవచ్చు ఒకసారి, ఎక్కడ మనకి ముదురు లేదు, నల్లి అటాక్ అనేది దాదాపు తగ్గిపోయింది. పోయిన వారం వచ్చినప్పుడు మనకి ముడత ఉండే, ఈ వారం వచ్చినప్పుడు ఆ ముడత కూడా లేదు. ఒకసారి ముందు కూడా చూద్దాం, దాదాపు మొక్కలన్నీ గమనిద్దాము. ఈ మొక్కను గమనించండి, ఇక్కడ పైన చూపి, ఇక్కడ ఎక్కడ ముదురు అనేది ఎక్కడ కనిపిస్తలేదు, ముదురు అనేది లేదు, క్లియర్ కట్టుకుంది. అలాగే
ఎలాంటి వైరస్ అని వాళ్ళు కూడా లేవు. దానితో పాటు ఎక్కడ ఆకుల మీద మచ్చలు కానీ అలాంటివి కానీ లేవు. క్లియర్ కట్ ఉంది ఎలా ఉండాలో మిరపతోట అలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనము బెనివి అనే స్ప్రే చేసామనుకోండి, ఖచ్చితంగా మనకి తోట చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఈ సైడ్ బ్రాంచెస్ ఇంకా బెటర్గా పెద్దగాయి. ఈ సాలుకి సాలుకి మధ్యన ఉన్న గ్యాప్ ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఇది స్ప్రే చేసిన తర్వాత అంటే ఇప్పుడు 40 డేస్ అనుకోండి, ఇంకో 5-6 డేస్కి మనము SLR 525 దాంతోపాటు మనము అగ్రి ప్రో స్ప్రే చేస్తాము. ఈ SLR 525 స్ప్రే చేసినప్పుడు కామన్గా SLR 525 ఎందుకు స్ప్రే చేస్తామంటే, ఇప్పుడు బెనివియా స్ప్రే చేసాం కనుక ఈ బెనివియా స్ప్రే చేసినప్పుడు ఏమైనా తెల్లదోమ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. తెల్లదోమ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనము SLR 525 డైఫెన్థూరాను పైరిప్రాక్సిఫెన్ కాంబినేషన్ ఉంటుంది కనుక ఇది కనుక ఇచ్చినామనుకోండి, ఈ తెల్లదోమకు పచ్చదోమకు సంబంధించినటువంటి అన్ని దశలను నివారించేస్తుంది. తద్వారా మనకేంటి అనంటే ఈ బెనివియాకి వచ్చినటువంటి గ్రోత్ని ఈ ఏదైతే ఉందో ఆ గ్రోత్ని తెల్లదోమ అటాక్ నుండి ఈ SLR 525 అనేది మనకు కాపాడేస్తుంది. అలాగే దాంతోపాటు మనము అగ్రిప్రో అనేది ఇస్తాము. అగ్రిప్రోలో కాంబినేషన్స్ ఆల్రెడీ మీరు గమనించవచ్చు, దాదాపు ఫార్ములా 6 ఉంటుంది అందులో. ఏదైతే ఉంటాయో పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం, బోరాను, జింకు, కాఫరు, ఐరన్ ఇవి ఉంటాయి కదా, దానితో పాటు మనకి అడిషనల్గా ఇక్కడ నైట్రోజన్ పర్సంటేజ్ ఉంటుంది, దాంతోపాటు అమినో ఆసిడ్స్ ఉంటాయి. సో అడిషనల్గా ఇవి ఉండడం వలన మొక్క చాలా నీట్గా ఏపుగా చాలా నల్లగా వస్తూ ఉంటుంది. మిరపతోట ఈ బెనివియాకి ఎదిగిన దానికి, ఆ తర్వాత SLR 525కి దోమ పోయిన దానికి, దాంతోపాటు అగ్రిప్రో అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కనుక ఈ కాంబినేషన్ కనుక పడ్డట్లయితే మిరపతోట చాలా ఎక్సలెంట్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత కామన్గా మనము నెక్స్ట్ బజుక్ అనే డోస్కి వెళ్తూ ఉంటాం. అప్పటికి మన మిరపతోట దాదాపు 50 రోజులు అవుద్ది. 50 రోజులు అవుద్ది అని అంటే అప్పటికి మనము దగ్గర వచ్చేసి దసరా వచ్చేస్తుంది మనకి. మేబీ దసరా ముందు లేదా దసరా తర్వాత నేను బజుక్ అనేది స్ప్రే చేస్తాను మ్యాక్సిమం, అంటే ఆ డోస్కి వస్తాము. సో ఇప్పటి వరకు అయితే ఇవి డోసులు. ఆ తర్వాత కాంప్లెక్స్ ఎరువులు అనేది ఆల్రెడీ నేను పాత వీడియోలో మాట్లాడాను. కాంప్లెక్స్ ఎరువు ఇప్పుడు వచ్చేసి దగ్గర 40 డేస్ అవుతూ ఉంది, అంతర్సేద్యం అనేది జరిగింది ఈ టైంలో. ఇప్పుడు కాంప్లెక్స్ అనేది వేయబోతూ ఉన్నాం. యాక్చువల్గా కాంప్లెక్స్ మొన్ననే వేయాలి కానీ కరెక్ట్ వేద్దాం అనుకునే టైంకి వర్షము, దున్నిద్దామనంటే పరిస్థితులు అనుకూలంగా లేవు, దున్నిచ్చిన తర్వాతనే వేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు కొంచెం దాన్ని ఆపి పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంప్లెక్స్ వేస్తూ ఉన్నాము, ఎట్ ద సేమ్ టైమ్ బెనివియా కూడా స్ప్రే చేస్తున్నాం కనుక ఇప్పుడున్న తోటకి మళ్ళొచ్చే వారం వచ్చినప్పుడు ఉండే తోటకి కొంచెం పిక్చర్ అనేది చేంజ్ అవుద్ది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు తెరిపించింది, వర్షాలు వచ్చే పరిస్థితులు లేవు కనుక కంపల్సరీగా ఆ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుద్ది. సో ఇప్పుడు కాంప్లెక్స్ అనేది మనము 10-26 దాంతోపాటు 14-35 కాంబినేషన్లో ఇస్తూ ఉన్నాము. అది ఒక బ్యాగు, ఇది ఒక బ్యాగ్ అన్నట్టు ఇస్తూ ఉన్నాము. సో దానితో పాటు నీళ్లు కట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 28 డేస్ ఉన్నప్పుడు ఒకసారి గంభీర్ ప్లస్ అనేది మనం చల్లుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో 40 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ గంభీర్ ప్లస్ అనేది ఇసుకలో కలిపి చల్లుకుంటా ఉన్నాము. అడ్వాంటేజ్ ఏంటి అనంటే ఖచ్చితంగా వేరువేస డెవలప్మెంట్ అవుద్ది. వేరువేస డెవలప్మెంట్ అవుతేనే ఇప్పుడు మొక్కలు ఎంత నీట్గా ఉన్నాయో మీరు గమనించవచ్చు. దాంతోపాటు మొక్కలు చాలా నీట్గా నల్లగా వస్తూ ఉన్నాయి. మిరపతోట అలానే రావాలి. అలాగే ఇప్పటి వరకు ఎక్కడా కూడా వేరుకుళ్ళుడు సంబంధించిన ఆనవాళ్ళు లేవు. ఎందుకంటే ఫస్ట్ నేను భూసారా వేసాను, ఆ తర్వాత గంభీర్ ప్లస్ అనేది వేసుకొస్తూ ఉన్నాను కనుక ఆ పరిస్థితులు అనేవి లేవు. ఎందుకంటే ఇప్పుడు వేసేటప్పుడు 1-3 గంటలు మామూలుగా కావచ్చు ఇబ్బంది, కానీ దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు అయితే మనం 40 డేస్ వరకు విల్టు లేకుండా కాపాడుకొచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఒకసారి గంభీర్ ప్లస్ వేస్తూ ఉన్నాము కనుక అది ఒక 15-20 రోజుల వరకు కాపాడగలిగితే ఆ తర్వాత సంగతి చూద్దాం, మళ్ళీ సిచ్యువేషన్ తర్వాత ఏంటి అనేది. సో ఇప్పటివరకైతే ఇప్పుడు స్ప్రేయింగ్ అనేది నడుస్తూ ఉంది. ఆ తర్వాత స్ప్రేయింగ్ అనేది ఇప్పుడు మనము బెనివియా స్ప్రే చేస్తూ ఉన్నాము, కాంప్లెక్స్ కూడా వేస్తూ ఉన్నాము. ఇవాళ కాంప్లెక్స్ వేయడం కూడా అయిపోద్ది, రేపు నీళ్లు కట్టడం అయిపోద్ది. నీళ్లు కట్టిన తర్వాత కంపల్సరీగా బెనివి అనేది ఇస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ఇవి డోసెస్. ఆ తర్వాత నెక్స్ట్ డోస్లో SLR 525 దాంతోపాటు అగ్రిప్రోతో మీ ముందుకు వస్తాను. ముందే ఎందుకు చెప్తా ఉన్నాను అంటే నాకంటే ముందు స్ప్రే చేసే వాళ్ళు కూడా రైతులు ఉన్నారు. ఎందుకంటే డోస్ కొంతమంది మనం చెప్తా ఉన్నారు అన్న, డిసైడ్ తర్వాత బెనివియా స్ప్రే చేస్తున్నా ఓకేనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, చేసుకోండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కూడా ఖచ్చితంగా వాళ్ళు వేరే మందులు స్ప్రే చేసుకోవాలి కనుక SLR 525 అగ్రిప్రో అని నెక్స్ట్ డోస్ స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత మనం బజుకాకి వెళ్దాము. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ 1-2 డేస్లో మీకు 40 డేస్ నుంచి 80-90 డేస్ వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో ఒక క్లారిటీగా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో అనేది మీకు ముందు వస్తుంది చూడండి. సో ఖచ్చితంగా దాంట్లో ఎక్సలెంట్ కాంబినేషన్ సెట్ చేశాను. అలాగే ఎర్రనల్లి అటాక్ అవుతే ఎలాంటి కాంబినేషన్స్తో ముందుకెళ్ళాలి,
ఒకటి అలెక్సా 5G అని చెప్పేసి ఒక ఎక్సలెంట్ నల్లి మందు అనేది వస్తూ ఉంది. సో దాని గురించి కూడా ఆ వీడియోలో క్లియర్గా మాట్లాడాను. 1-2 డేస్లోనే మీ ముందుకు వస్తుంది. సో థ్యాంక్ యూ, బాయ్.